నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎంపీడీఓ ఆఫీస్ నందు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత మంజూరైన 6,56,25,000 రూపాయల చెక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకురాలు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్యాగన్య, ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి, చెన్నారావు, మండల పరిధిలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఎస్సీఎస్ అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కూర్చుంటారు, అసలు ఇంతసేపు కూర్చోరు. ఏ రూపాయి ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇస్తున్నారు, మీకు ఇస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా తోపుట్టువులుగా అంటారు. మనకు తెలుసు, గతంలో ఎప్పుడో అన్న నందమూరి తారక రామారావు గారు అని ఆయన అన్నారు, ఆయన ఒక నాయకుడు. మళ్ళీ తర్వాత మధ్యలో ఎవరన్నా అన్న అన్నారా? మనస్ఫూర్తిగా జగన్ అన్న అంటారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిని. మనకి మేలు చేసిన ముఖ్యమంత్రి కాదా మీరు చెప్పండి. ప్రతి ఒక్కరి మీ ఇంటికి ఈ రోజు వాలంటీర్ వచ్చి మీకు ఇంటింటికి ఎంత లబ్ధి చేకూరుస్తున్నారో తెలుస్తున్నారు. ఒక లిస్ట్ ఇస్తున్నారు, ఒక కాగితం, ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. నిజమేనమ్మా? ఆ చివరి నుండి వాళ్ళకి వస్తున్నాయా వాలంటీర్స్? వచ్చి మీకు ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కదా. మనసేపు మాట్లాడుకున్న రాజకీయ వేదికల మీద మా మంచి మేము చెప్పుకుంటా ఉంటాం, కానీ ఇక్కడున్న తల్లులకి ఇంటికి మంచి చేరిందా లేదా ఒక్కసారి నిన్నదించాలి మీరు. మీ ఇంటికి మంచి చేరితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ ఉండాలనే విషయంలో మీరు ఆలోచించండి. ఈ రోజు తల్లులు ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎలాంటి స్కూల్స్ కి వెళ్తున్నారు. నిజమేనా? మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ మన గ్రామంలో ఉన్నటువంటి, మనం ఎప్పుడు జనరల్ గా ఒక విద్య, మంచి విద్య ఉండాలి, మంచి వైద్యం ఇవ్వాలంటాం కదా. ఈ రోజు హాస్పిటల్స్ ఉన్నాయా లేదా మీ గ్రామంలో? విలేజ్ క్లినిక్లు ఉన్నాయా? మందులు వస్తున్నాయా? ఇది వరకు ఏ డాక్టర్ దగ్గరకో బెజవాడుకో లేదంటే మీ దగ్గర ఉన్న ఒక ఆరోపీ దగ్గరికి వెళ్ళి అలాగే డబ్బులు ఇచ్చి మనం ఆ నాలుగు పిల్లలు తీసుకునేవాళ్ళం, అవునా కదా? ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామం నుండి మాజీ సర్పంచ్ జల్లి కామేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. వీరికి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకసారి ఉంచే శ్రీనివాసరావు వాళ్ళ దానేగారు సార్, ఇలా చూడండి సార్. ఓకే, రాజేష్ కన్నా ఇలా చూడండి. ఓకే, ఇలా చూడండి. ఓకేనా? ఓకే. ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద మంత్రి కొండా సురేఖ పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మీడియా కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టులను పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ. పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు, ఎస్సీ గారు కృష్ణారావు గారు అదేవిధంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంది హిల్స్ కాలనీలో మహిళా సదస్సు చాలా బ్రహ్మాండంగా జరిగింది. మహిళా మనులు ప్రజలందరూ పాల్గొని ఈ మహిళా కమిటీని నంది హిల్స్ కాలనీలో విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు ఈ వేదికపై ఉన్న పెద్దలు మరియు కమల గారికి, పెండ్యాల శివపార్వతి గారు, కార్పొరేటర్ గారికి సరళ గారు, విప్ర గారు, రామడి జ్యోతి గారు, అలాగే సైద గారు, వీరితో పాటు వేదిక ముందున్న పెద్దలు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మహిళలకు వెన్నుముకలాగా మేమున్నామని చెప్పే సాటి చెప్పి మహిళల ప్రోగ్రాంకి సక్సెస్ చేయడానికి కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం పెద్ద పేరు పేరున. ఎందుకంటే ఒక
పురుషుని విజయం వెనుక మహిళ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మరి ఆ మహిళలు ప్రోగ్రామ్ చేసుకోవాలంటే కూడా పురుషులు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆలో ఈక్వల్ కాబట్టి మన ఒకరిని మనం చేసుకోలేము. కొన్ని పనులు వారి సపోర్ట్ ఉంటే కూడా 100% చేసుకోగలుగుతాము. చెప్పక్కర్లా, మీకు తెలుసు దేవుడి కుటుంబానికి సంబంధించిన ఒక స్త్రీ కష్టం కూడా మీకు తెలుసు. ఏదైనా కష్టం వస్తే ఏమంటాం, బాగా కష్టాలు పెట్టే మహిళలు ఎవరితో కలుస్తాం మనం, పెళ్ళని ఆడపిల్లలు ఎవరితో కలుస్తాం, సీతమ్మాయి కష్టాలు వచ్చింది అంటాం కదా. అంటే ఏ కుటుంబంలో స్త్రీ అయినా సరే, రాజకీయ స్త్రీ కావచ్చు, లేదా ఇంకొక కుటుంబంలో స్త్రీ కావచ్చు, బ్రహ్మణ్య కుటుంబంలో స్త్రీ కావచ్చు, లేదా యుద్ధంలో ఉన్న స్త్రీ కావచ్చు, ఒక ఆడవాళ్ళ సమస్య ఉన్నదన్నది ఉంటుంది. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో ఉన్నట్లే ఇప్పుడే స్త్రీ పరిస్థితి ఇలా ఉంటే బయటకు వచ్చి బట్టలు వేసుకునే దాంట్లో వాళ్ళే మాట్లాడతారు, మనం ఏం తినాలో వాళ్ళే మాట్లాడతారు, మనం ఎలా ఉండాలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఎలా ఏమని ఒక పురుషులకు ఏమీ ఉండదు, అంటే వాళ్ళు తప్పు పెట్టట్లేదు. నేను సమాజం అలా ఉంది. తిరువూరు పట్టణంలోని 1వ వార్డులో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, సంక్షేమం అభివృద్ధి పథకాలే గెలుపుకు సోపానాలు, ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయండని అడిగే దమ్ము సీఎం జగన్కే ఉందన్నారు. ప్రతిపక్షాలు కూటమిగా వస్తున్నాయి, బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని, అందుబాటులో ఉండేవారినే ఆదరించండి వలస పక్షులకు కాదు అని అన్నారు. 4వ సభ మేదరమెట్లలో సిద్ధం సభ జరుగుతుంది, సమస్తాన్ని సిద్ధం చేశారు ఎన్నికలకి. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా మేమంతా సిద్ధం, ఎన్నికలకు సిద్ధం, జగనన్న గెలిపించడానికి సిద్ధం, మేదరమెట్లలో జరుగుతున్నటువంటి ఏదైతే సిద్ధం 4వ సభ ఉందో ఆ సభతో శత్రువులకి వణుకు పుట్టిపోతా ఉంది. ఐరాల మండలం చుక్కవారిపల్లి గ్రామంలో పంట పొలాల్లో 19 ఏనుగులు గుంపు, అరటి మామిడి చెరుకు పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు. ఈ నెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరంలో పార్టీలో చేరుతానండి. ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సార్ భారీగా వెళ్తున్నారని అన్న ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్, నిన్నే తీసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్? అయ్యా మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు విధునుడి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర ద్వారాను, గతగా ద్వారా మన కన్నబాబుల ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, పగటిపూట విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2018 జనవరి నుంచి 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ప్రారంభించారు. 4 ఏళ్ల పాటు ఈ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రస్తుత రబీ సీజన్లో రైతులు మళ్లీ కరెంటు కష్టాలు ఎదుర్కొంటూ రాత్రిపూట పొలాల వద్దకు వెళ్తున్నారు. విద్యుత్ అధికారులు అప్రకటిత కోతలను అమలు చేస్తున్నారు. పై అధికారుల ఆదేశాలతో అలా వ్యవహరించాల్సి వస్తున్నదని విద్యుత్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం గొల్లపల్లిలో 3 నెలలుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేక సుమారు 80 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, వరి పొలాలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉండగా కరెంటు కోతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. జలవనరుల నిండా నీరు, కోతలు లేని కరెంటు ఉందన్న ధీమాతో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఈ సీజన్లో విద్యుత్ కోతలు ప్రారంభమై 3 ఫేజ్ సరఫరాపై ఆంక్షలు మొదలయ్యాయి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పగటిపూట రాత్రి కలుపుకొని 10 నుంచి 13 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఒక ప్రాంతంలో పగటిపూట 3 ఫేజ్ కరెంట్ ఉంటే మరో ప్రాంతంలో రాత్రిపూట సరఫరా చేస్తున్నారు. 3 ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెన్నెల మండలంలోని పొలాలకు అవసరమైన నీరు అందక ఇప్పుడిప్పుడే బీటలు వారుతున్నాయి. బీటలు వారిన పొలాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలంటే నిరంతర నీటి సరఫరా అవసరమవుతుందని, ఆలోగా వరి పైరు ఎండిపోయే ప్రమాదం ఉంటుందన్నారు రైతులు. మామిడి తోటలకు నీరందక పూతకు వచ్చిన దశలో ఎండిపోయే పరిస్థితులు వచ్చి ఖాతా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్న రైతులు. చాలా ప్రాంతాలలో ఉదయం రాత్రి కలిపి కేవలం 9 గంటల పాటు విద్యుత్ వస్తుందని రైతులు చెబుతున్నారు. ట్రాన్స్ఫారం కాల్పోతుండటంతో మరమ్మతులు చేయడం లేదని సీఎండీ వరంగల్ గారికి రైతులు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపులాగా వస్తున్నారు. నెల మండలంలో కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు తీసుకుని 3 నెలలు గడిచినా మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని కోరుతున్నారు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఎక్కడ పాత వస్తాను ఎలా రా, మరి బయట రావు, అందరు పిలుస్తా కదా. ఎక్కడ మీ దగ్గర మంచి వస్తుంది, మీ దగ్గర బాగా మరి రావాల్సింది. సో మా గడ్డి హలో, అరే అయిందా మోటరా? నువ్వు అది ఎట్లా నిన్న మధ్యాహ్నం ఏర్పాటు చేయలేదు కానీ నిన్న చేయలేదు కానీ కానీ ఇలా అవుతుందా? మరి వేసేస్తా, అది ఎట్టుకోతాను ఇలా వేస్తాను నేను. 3 రోజులు ఇవ్వాలి, 3 రోజులు కాదు.
కరీంనగర్ సీతారాంపూర్లో 10 లక్షల ఎంపీ లాట్స్ నిధులతో చేపట్టనున్న జిల్లా సెంట్రింగ్ ఓనర్ సొసైటీ భవన నిర్మాణ పనులను ఈరోజు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈటి కార్యక్రమంలో జిల్లా సెంట్రింగ్ ఓనర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు రాజయ్య, నాగరాజు, సొసైటీ సభ్యులు కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్, బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇట్రా కొంచెం వెనక చూడండి, కొంచెం కొంచెం మీరు సైడ్ చేయండి, బ్యాక్ జరగండి, కొంచెం బ్యాక్ జరగండి, ముందుకు జరగండి, మీరు అన్న కొంచెం కెమెరా చూసి సార్ ఇట్లా సైడ్ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని హనుమాన్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 పథకాలను అమలు చేయడం జరిగిందని, 6 గ్యారంటీలలో మరో పథకం అయిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ఈ నెల 11 మార్చి 2024 రోజున భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, అనంతరం మనుగూరులోని ఐటీఐ గ్రౌండ్ ఆవరణలో నిర్వహిస్తున్న ప్రజాదీవెన సభలో పాల్గొంటారని, ఈ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 11వ తారీఖు జరిగేటటువంటి ప్రజాదీవన బహిరంగ సభ మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు విచ్చేస్తా ఉన్నారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ ప్రజాదీవన సభను జయప్రదం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ వైపుగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రజాదీవన సభలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు డిప్యూటీ సీఎం గారు, పట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొమ్మరెడ్డి టెంకరెడ్డి గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు 11వ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 పథకాలు ఏవైతున్నాయో గ్యారంటీ పథకాలు
మేమందరం కూడా వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న అందరం కూడా జలంలో తీసుకెళ్ళాము, ఊరూరు తిరిగాము, చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలవుతాయి అని చెప్పిన మాటలు నమ్మారు. మా మీద విశ్వాసం నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో, విశ్వాసంతో నమ్మకంతో దీవించారో, ప్రజలందరూ కూడా రేపు 11వ తారీఖు జరిగినటువంటి ప్రజాదీవన బహిరంగ సభలో మరి పాల్గొనాలని రావాలని వారందరూ కూడా మీ ద్వారా నిరీక్షణ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కత్తెరసాల మల్లన్న దేవాలయంలో పోటెత్తిన భక్తజనం. శివరాత్రి జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని భక్తి శ్రద్ధలతో దర్శనాలు గావించారు. మన సంస్కృతి కళా సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో చిత్తూరులోని విజయం కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహదేవనాయుడు, వల్లేరు హరినాయుడు, విజయం విద్యాసంస్థలు డైరెక్టర్ శైలజ, శ్యామల, చంద్రశేఖర్, త్యాగరాజ నాయుడు, కలకట రెడ్డప్ప అమ్మఒడి పద్మనాభ నాయుడు గారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అట్టగట్టగా పనిచేసే ఆయమ్మకి మేము అన్నదాన కార్యక్రమంలో ఎవరైతే నిర్వహించుకుంటారో ఆ మహిళలకు అందరికీ సన్మానం చేసి ప్రతి ఒక్కరికి చేరడం పరిస్థితి జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమ అధినేతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు వేరే చోట అర్జెంటుగా ఈ వరకే వెళ్ళిపోయింటారు, అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది కాబట్టి మీరందరూ మన్నించి నేను బయలుదేరే వారికి అనుమతి సభానికి మా ఉపాధ్యాయ వర్గానికి ఎంతో సన్నిహితులు జిల్లా సాక్షరతా సమితిలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అందాల అమ్మకు అదమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల అమ్మకు అదమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల అమ్మకు అదమేలు మందకు అందెలతో అయ్యే. చిత్తూరు జిల్లాలో బైండోవర్ల పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు రమ్మంటున్నారని, బైండోవర్ల పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించే ప్రక్రియను విరమించాలని, ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంతంగా జరిపేందుకు నిష్పక్షపాతంగా జరిపి ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. సప్తగిరి ప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోదండ యాదవ్,
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధుకుమార్ యాదవ్, తవనంపల్లి మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా పార్టీ మాజీ బీసీసెల్ కార్యదర్శి గిరిబాబు, పార్లమెంట్ రైతు విభాగం ఉపాధ్యక్షులు జయపాల్, పార్లమెంట్ మైనారిటీ సెల్ కార్యదర్శి షబీర్ సాహెబ్. నమస్కారాలు తెలియజేస్తూ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 39 మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీ కార్యకర్తలు, నాయకులకు ఫోన్లు చేసి పోలీసు వారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి సంఘం పెట్టాలి, ఎన్నికల రోజు మీ గ్రామాల్లో ఉండడానికి వీల్లేదు, మీరు ఎక్కడ తిరగడానికి వీల్లేదు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీడియా ద్వారా ఈ చిత్తూరు జిల్లా ఎస్వి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యా, ఏదైనా నేర చరిత్ర ఉంటే, లేదు ఏ గ్రామంలో గొడవలు జరిగింటే ఆ గొడవల్లో అసహకార శక్తులు కానీ, దొమ్మీలు కానీ, ఎన్నికల గొడవలు కానీ జరిగితే అట్లాంటి గ్రామాల్లోనే అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ సజావుగా జరిగే గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా జరిగే గ్రామాల్లో కూడా మీరు బయటవరకు ప్రవేశపెట్టడానికి కొంతమంది పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేస్తున్నాం. వీరు మళ్ళీ అదే విధంగా కానీ బెదిరిస్తే ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఫిర్యాదు చేసే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. దయచేసి ఇలాంటి బెదిరింపులు మానుకోవాలని, ఎవరైనా ఆధారాలు ఉండి క్రిమినల్ కేసులు ఉంటే అటువంటి పైన చూపించుకుని మాకు అభ్యర్థి లేదు. కానీ గౌరవంగా ఉన్నటువంటి పార్టీలో పనిచేసే నాయకుల పైన అందరూ కూడా ఇలాంటి బెదిరింపులు కాల్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వక్ఫ్ బోర్డుకి చెందిన భూమిని కబ్జా చేశారని సీఎంకు మాజీ మంత్రి మీద ఫిర్యాదు చేసిన కరీంనగర్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహసిన్ అహ్మద్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహసిన్ అహ్మద్ మాట్లాడుతూ, కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి 34 ఎకరాలను తప్పుడు ధృవీకరణ పత్రాలతో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇందులో నుండి దాదాపు 500 కోట్ల రూపాయల గ్రనైట్ ను విదేశీయులకు అమ్ముకున్నాడని, ప్రభుత్వం దానిని రికవరీ చేసుకోవాలని, వక్ఫ్ బోర్డు భూములను తిరిగి అప్పగించాలని, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షకైనా, ఆమరణ నిరాహార దీక్షకు అయినా సిద్ధమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గంగా కమలాకర్ మీద ఒక కంప్లైంట్ లెటర్ పంపుతున్నాను. అందులో ఏమున్నదంటే, మా వక్ఫ్ భూములు కాజీపూర్లు ఉన్నాయి, 34 ఎకరాల భూములు కబ్జా చేసిండు, అలా గెస్ట్ హౌస్ పెట్టుకున్నాడు, అలా 500 కోట్ల గ్రానైట్ తీసుకొచ్చి వేరే విదేశాలకు అమ్ముకున్నాడు, ఈ కొన్ని తోటలు పెట్టుకున్నాడు, ఆయన మంత్రి ఉండి కూడా ఈ వక్ఫ్ భూములు మై కబ్జా చేసిండు, దాని గురించి ఇంత ముందు చెప్పినా ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. మా వక్ఫ్ భూమికి, మా ముస్లింలకు చెందిన 34 ఎకరాల భూములు ఖాజీపూరి మాకు మీరు ఇప్పియాలి. తెలంగాణ చేనేత ఐక్యవేదిక కరీంనగర్ చేనేత రక్షణ శ్రీ రాపోలు వీరమోహన్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ గారు, అడిచర్ల రాజు, వెల్ది కవిత, గోదావరి ఖని అంబల్ల మాధవి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోరుట్ల డాక్టర్ ఝాన్సీ, జిల్లా ఆసుపత్రి కరీంనగర్ జుక్కల ప్రసాద్, కోరుట్ల కోర్ కమిటీ మెంబర్ పెద్దలు వాసం భూమానందం తదితరులు పాల్గొన్నారు. ఉన్న వాళ్ళందరికీ కూడా పద్మశాలి ఆడబిడ్డలకు సన్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది, దానికి అతిరథ మహారథులు అందరూ విచ్చేసి ఉన్నారు, దానికి ధన్యవాదాలు. నేను అభయ ట్రస్ట్ చైర్పర్సన్ని అండి. తర్వాత మహిళలకు మేము ముందున్నాము అంటే దానికి కారణం కూడా మగ మహారాజులది కూడా ఉంది అండి. ప్రతిదానికి కూడా మేము ఎక్కడికైనా వెళ్తున్నాము వస్తున్నాము అని అంటే వాళ్ళ తోడు ఏం లేకుండా జరగదు. ఇప్పుడు ఈవెన్ నేనైతే ఇదివరకు ఇప్పుడు గోదావరికంలో ఒక ప్రోగ్రామ్, పెద్దపల్లిలో ఒకటి, ఇప్పుడు చివరికి కరీంనగర్కి వచ్చాను. సో అతని అంటే మగ మహారాజుల సహకారం లేనిదైతే ఆడడానికి లేదు అండి. సో అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీ కవిత వెళ్ళి. థ్యాంక్ యూ. ఎలిగేటి శ్రీనివాస్ అండి, చెన్నై
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిని. గత 2 సంవత్సరాల నుంచి ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవము చేనేత ఐక్యవేదిక తరఫున జరుపుకుంటున్నాము ఘనంగా. గతంలో హైదరాబాద్లో మొదటిది జరుపుకున్నాము, ఇప్పుడు 2వ సారి కరీంనగర్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుపుకున్నాము. దీనికి పొన్న ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి పురుషులతో పాటు మహిళలు కూడా సగభాగం అన్నట్టు అన్ని రంగాలలో వాళ్ళు చైతన్యమై ముందుకొస్తున్నారు. దానికోసము మా చేనేత ఐక్యవేదిక తరఫున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరపడానికి నిర్ణయం జరిగింది. మా అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి మహిళలను ప్రోత్సహించుకుంటూ అన్ని జిల్లాలలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకొని ఇంత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.